దిస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఇక వివరాల్లోకి వెళితే రాయలసీమ రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు సోలార్ విండ్ విద్యుత్ ఉత్పాదన కోసం భూములిచ్చేందుకు అంగీకరించిన రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయల లీజును చెల్లిస్తామని ప్రకటించారు ఆ మేరకు ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటుందని వెల్లడించారు నంద్యాల జిల్లా కలవటాల దగ్గర రామ్కో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం రైతులను భూములిచ్చేందుకు ఒప్పించాలని అధికారులకు ఆదేశించారు సోలార్ విండ్ విద్యుత్ ఉత్పాదనకు రైతులు సహకరించాలని గ్రీన్కో ప్రాజెక్టులకు రైతులు సుముఖంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు ప్రభుత్వమే రైతుల నుంచి భూమి తీసుకుని విద్యుత్ తయారీ సంస్థలకు ఇస్తుందని రైతులతో ఒప్పందం చేసుకుని ప్రభుత్వం వార్షిక లీజు కింద ముప్పై వేల రూపాయలు చెల్లిస్తుందని వెల్లడించారు అంతేకాకుండా ప్రతి మూడేళ్లకోసారి ఐదు శాతం పెంచుతామని ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారు ఒక ప్రాంతంలో కనీసం ఐదు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా భూములు సేకరించాలన్నారు జగన్ ఈ ప్రాతిపదికన అంగీకరించిన రైతుల నుంచి భూములను సేకరించాలని రైతులను ఒప్పించడంతో ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తెలిపారు సీఎం జగన్ ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో వారసులకు నో ఛాన్స్ అంటూ షాక్ ఇచ్చారు సీఎం జగన్ తాము కాకపోతే తమ వారికంటూ కొందరు కీలక నేతలు వైసీపీలో వారసులను తెరపైకి తెస్తున్నారు వాళ్లకు వాళ్లే నిర్ణయాలు తీసుకుని వారసులను ఇప్పటి నుంచే జనాల్లోకి పంపిస్తున్నారన్నారు జగన్ అలా తాము రెస్ట్ తీసుకుంటూ గడప గడపకు వారసులను పరిచయం చేస్తే కుదరదని హెచ్చరించారు తాజాగా నిర్వహించిన పార్టీ వర్క్షాప్ లో జగన్ వారసుల విషయంలో కుండబద్దలు కొట్టారు వారసులకు టికెట్ ఇచ్చేదే లేదని తేల్చేశారు మీరు ఇంట్లో ఉండి మీ వారసులను బంధువులను గడప గడప పంపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఓట్లేసిన జనాల వద్దకు మీరే వెళ్ళాలి మీరు వారితో మమేకం కావాలి మీ పనితీరు మార్చుకుంటే టికెట్లు మీకే మీ వారసులకు కానే కాదన్నారు వారసులకు టికెట్ ఆశిస్తున్న ఉన్నాయి పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి ముస్తఫా కుమార్తె ఫాతిమా సామినేని ఉదయబాను కొడుకు ప్రసాద్ బాలినేని శ్రీనివాసల రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి తోటా త్రిమూర్తుల కొడుకు పృథ్వీరాజ్ భూమాన కరుణాకర్ కొడుకు అభిన మేకతోటి సుచరిత కుమార్తె రిషిత శిల్పా చక్రపాణి కుమారుడు కార్తిక్ రెడ్డి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి వీరితో పాటు మరికొంతమంది నేతలు తనకు టికెట్ నిరాకరిస్తే వారసులను ముందు పెట్టి టికెట్ సంపాదించాలని వేస్తున్న ఎత్తుగడలకు ఆదిలోనే చెక్ పెట్టారు సీఎం జగన్ విశాఖ రైల్వే జోన్ విభజన హామీల్లో ఇదొకటి రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ అతీ లేదు పనులు ఎప్పుడు మొదలవుతాయో అసలు ఏర్పడుతుందో లేదో అనే అనుమానాలు అనేక పొలిటికల్ హీట్ పుట్టించాయి విశాఖ రైల్వే జోన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పనులు ప్రారంభం కాకపోవడమే ఈ డౌట్స్కి రీజన్ అలాంటి అనుమానాలే ఇప్పుడు మరొకసారి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపాయి విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పనులు ప్రారంభం కాకపోవడమే ఈ డౌట్స్ కి రీజన్ అలాంటి అనుమానాలే ఇప్పుడు మరోసారి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపాయి విశాఖ రైల్వే జోన్ కాంట్రవర్సీపై బస్తీమే సవాల్ అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు విజయసాయి రెడ్డి ఆరు నూరైనా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని గట్టిగా చెప్పారు ఒకవేళ రాకపోతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ హాట్ కామెంట్ చేశారు విజయసాయి విజయసాయి రియాక్షన్ తో ఏపీ బీజేపీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది అసలు ఈ రూమర్స్ ని ఎవరు పుట్టించారంటూ నిప్పులు చెరిగారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై తీరుతుందన్నారు విశాఖ రైల్వే జోన్ పై రగడ జరుగుతుండటంతో కేంద్రం కూడా రియాక్ట్ అయింది రూమర్స్ ని నమ్మద్దు రిక్వెస్ట్ చేశారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు అంతేకాదు అతి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయంటూ క్లారిటీ ఇచ్చారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఒక పక్క బీజేపీ మరో పక్క వైసీపీ ఇంకోవైపు కేంద్ర రైల్వే మంత్రి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై తీరుతుందని చెబుతున్నా ఆందోళనలు నిరసనలు మాత్రం ఆగడం లేదు కేంద్రం తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విశాఖ రోడ్లపై ర్యాలీలు చేశాయి వామపక్ష చాలు మరి అనుమానాలను పటాపంచులు చేస్తూ అతి త్వరలోనే విశాఖలో రైల్వే జోన్ పనులు ప్రారంభిస్తుందా లేక ఇంకా డిలేకు కంటిన్యూ చేస్తుందా డౌట్స్ పెంచుతోంది వెయిటెన్సీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీ డైరెక్ట్ ఫైట్తో ఉమ్మడి అనంతపురం జిల్లా హీటెక్కిపోతుంది ఇన్నాళ్లు తాడిపత్రి ధర్మవరం రాప్తాడులో మాత్రమే కనిపించిన పొలిటికల్ హీట్ ఇప్పుడు హిందూపురంలోనూ చెలరేగింది అటు వైసీపీ ఇటు టీడీపీ హిందూపురం సెంటర్లో బస్తీమే సవాలంటూ డైరెక్ట్ ఫైట్కి దిగాయి ఎవరి హయాంలో హిందూపురం అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం రా అంటూ ఇరు వర్గాలు రోడ్డుపైకి రావడంతో హిందూపురం ఎన్నడూ లేనంతగా హీటెక్కిపోయింది ఒకే చోట వైసీపీ టీడీపీ నేతలు పోటా పోటీ ప్రెస్ మీట్లకు ప్రయత్నించడంతో అట్టుడికిపోయింది మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని వెతికి పట్టుకోవాలంటూ వన్ టౌన్ పిఎస్లో లో ఫిర్యాదు చేశారు హిందూపురం ప్రెస్ మీట్ దగ్గర వైసీపీ టీడీపీ శ్రేణులు బాహాబాహికి దిగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇరు వర్గాలను కంట్రోల్ చేయడానికి నానా తిప్పలు పడ్డారు పోలీసులు ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రెస్ క్లబ్ లో టీడీపీ శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు విలేకరుల సమావేశం అనంతరం టీడీపీ శ్రేణులు బయటకు వెళ్లే సమయంలో వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా వచ్చి టీడీపీ నాయకులను అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ సిఐ ఇస్మాయిల్ ఇరు వర్గాల వారికి నచ్చజెప్పి పంపివేశారు అనంతరం వైసీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ టీడీపీ నాయకులు రోడ్డుపై బయట నిరసన వ్యక్తం చేశారు వరుస పొలిటికల్ అటాక్స్తో తాడిపత్రి అట్టుడికి పోతుంది ఎప్పుడు ఎవరిపై అటాక్ జరుగుతోందని భయంతో వణికిపోతున్నారు టీడీపీ కౌన్సిలర్లు ఇంతకీ తాడిపత్రిలో ఏం జరుగుతుందంటే తాడిపత్రి నివురుగప్పిన నిప్పులా మారింది ఎప్పుడేం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ నెలకొంది టిడిపి కౌన్సిలర్లపై జరుగుతున్న వరుస దాడులతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది లేటెస్ట్ గా నందలపాడు కౌన్సిలర్ విజయ్ కుమార్ పై జరిగిన అటాక్ తో భయాందోళనలు నెలకొన్నాయి టిడిపి కౌన్సిలర్లపై దాడులు నిరసిస్తూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో కొన్ని గంటల పాటు హైటెన్షన్ సిచ్యువేషన్ కొనసాగుతోంది సేవ్ తాడిపత్రి డిఎస్పీ డౌన్ డౌన్ అంటూ టిడిపి నేతలు కార్యకర్తలు నినాద దాడులు చేస్తారో చేయండి మేము చేస్తామంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు జెసి ప్రభాకర్ రెడ్డి మౌన దీక్షకు దిగడంతో హైడ్రామా నడిచింది జేసీ ప్రభాకర్ రెడ్డి డీఎస్పీ చైతన్య మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది చివరికి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన విరమించారు ఈ ఏడాది ప్రారంభంలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కారణంగా గొడవ మొదలైంది దీంతో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన తండ్రి రామరెడ్డి విగ్రహాన్ని తాడిపత్రి పట్టణంలో ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు తాడిపత్రి అనంతపురం ప్రధాన రహదారిలో యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచిన ప్రాంతంలోని విగ్రహానికి ముసుగు వేసి నిలబెట్టారు దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు హైవేపై విగ్రహాలు పెట్టకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి గతంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలను గాలికొదిలేశారని మండిపడ్డారు గడప గడపకు కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు తప్ప ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యేల వెంట లేరని ధ్వజమెత్తారు కార్యకర్తల కంటే వాలంటీర్లే ఎమ్మెల్యేలకు ఎక్కువయ్యారని చెప్పారు వైసీపీ కార్యకర్తలకు దూరమైన వాలంటీర్లను తయారు చేసుకున్నారని టీడీపీకి అలాంటి అవసరం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయగలమని పిలుపునిచ్చారు Yeah. <laughs> you నూట డెబ్బై ఐదు దిశగా అడుగులు వేస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇందులో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం మరోసారి భేటీ కాబోతున్నారు గత రెండు సమావేశాల్లో ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించిన నివేదికలు బయటపెట్టారు సీఎం లేటెస్ట్ గా పీకే టీం రిపోర్ట్ ఇవ్వడం కొంతమంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఉండవన్న ప్రచారంతో ఈ భేటీ ఇంట్రెస్టింగ్ గా మారింది అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ కి సంబంధించిన రిపోర్టు ని పీకే టీం ముఖ్యమంత్రి జగన్ కు అందించింది ఈ నివేదికపై మంత్రులు ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు సీఎం టోటల్గా నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై గడప గడపకు మన ప్రభుత్వంలో అందించిన ఫీడ్బ్యాక్ను సీఎం కొలమానంగా తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది భవిష్యత్తులో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారా సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ ఉద్దేశ్యం ఎంతమేరా నెరవేరుతుందన్న అభిప్రాయాలను సీఎం తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అందిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని సమాచారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు అభ్యర్థుల ఎంపికల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్ని స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో అభ్యర్థుల విషయంలో కసరత్తు మొదలు పెట్టారు ఇందులో భాగమే ఈ వర్క్షాప్ అని తెలుస్తోంది కొందరు ఎమ్మెల్యేలు తమ బంధువులు వారసులను ఈ కార్యక్రమాన్ని పంపుతూ ఇతర పనుల్లో నిమగ్నం కావడం సరికాదన్నారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించాల్సి ఉన్నందున ఇప్పటి నుంచే వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడం వల్ల ప్రజాసేవపై అవగాహన పెరుగుతుందన్నారు కొందరు షెడ్యూల్ ప్రకారం పనిచేయడం లేదని దీన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు మళ్లీ చెబుతున్నా నూటికి నూరు శాతం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాలి ఒక్క సీటు కూడా మిస్ కాకూడదు ఈ లక్ష్యాన్ని చేరుకోవడమే గడప గడపకు రూపంలో మీకు చక్కటి ప్రణాళిక ఇచ్చా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధించడం అన్నది అసాధ్యం కానే కాదు ముమ్మాటికి ఇది సాధ్యం మనస వాచ కర్మణ దీన్ని నమ్ముతున్నా కాబట్టి విశ్వాసంతో చెబుతున్నానని తెలిపారు సీఎం జగన్ బాబీ బాస్ పాన్ ఇండియా పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది ఇన్నాళ్లు కేసీఆర్ జాతీయ పార్టీపై జోరుగా ప్రచారం జరిగింది కానీ విజయదశమి రోజున అది నిజం కాబోతుంది కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్ దసరా రోజున కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు దసరా రోజున తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు ఈ సమావేశంలోనే జాతీయ పార్టీపై చర్చించి అందరి ఏకాభిప్రాయంతో పార్టీ పేరును కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు అక్టోబర్ ఐదు దసరా రోజున తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు ఈ సమావేశంలోనే జాతీయ పార్టీపై చర్చించి అందరి ఏకాభిప్రాయంతో పార్టీ పేరుతో పాటు కోఆర్డినేటర్ల పేర్లను కూడా కేసీఆర్ ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమాతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండా ఉంటుందని అంచనా రైతులు దళితులు సైనికులు యువత తదితర వర్గాలకు పార్టీ ఎజెండాలో పెద్దపీట వేయనున్నారు ప్రస్తుత టిఆర్ఎస్ జెండా తరహాలోనే జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులో భారతదేశ చిత్రపటంతో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి జాతీయ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది పార్టీ ప్రారంభానికి జాతీయ స్థాయిలో సారూప్యత కలిగిన పార్టీలు ముఖ్య నేతలు సీఎంలను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నారు దేశమంతటికీ కొత్త పార్టీ తెలిసేలా అన్ని రాష్ట్రాల్లో వచ్చే నెల ఐదున ప్రధాన పత్రికల్లో యాడ్స్తో పాటు హోర్డింగ్స్ ముందే బుక్ చేశారు నిబంధనలను తుంగలో తొక్కి ఎడాపెడా ప్రైవేట్ ఆసుపత్రులు పట్టేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని పాటించకుండా ఎంచక్క డబ్బులు దోచేద్దామనుకుంటే ఇక చెల్లదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు లేని ఆసుపత్రులపై కొరడా కల్పించింది అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు క్లినిక్లపై వైద్య ఆరోగ్య శాఖ దాడులతో వణుకు పుట్టిస్తోంది అర్హత లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై నాలుగు రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ దాడులు అక్రమ ఆసుపత్రుల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు క్లినిక్లో ముమ్మర తనిఖీలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనభై ఒక్క ఆసుపత్రులను సీజ్ చేసింది మరో అరవై నాలుగు ఆసుపత్రులకు ఫైన్లు వేసింది కాగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వెయ్యన్ని ఐదు వందల అరవై తొమ్మిది ఆసుపత్రులను వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ చేసింది నిబంధనలు ఉల్లంఘించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల పదహారు నోటీసులు జారీ చేసింది దీనిపై మరో రెండు వారాల్లో స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని డిహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అల్లోపతి పరిధిలోకి రాని ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డిహెచ్ శ్రీనివాసరావు సూచించారు అయితే కొందరు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది కొందరు అధికారులు డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టామన్నారు పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు లైసెన్స్ జారీ చేసేందుకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఆర్ఎంపీలు పీఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది అర్హత లేకుండా శస్త్రచికిత్సలు అబార్షన్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిని సహించేది లేదని స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల పవర్ పంచాయతీ మరో మలుపు తిరిగింది ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపుల విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది ఏపీకి తక్షణమే ఆరు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలను చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు రాష్ట్ర విభజన తరువాత ఏపీ తెలంగాణ మధ్య పవర్ పంచాయతీ నడుస్తోంది తెలంగాణ తమకు విద్యుత్ ఛార్జీ బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో ఇటీవలే కేంద్రం కీలక ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ వాదనతో ఏకీభవించిన కేంద్రం అసలు మూడు వేల మూడు వందల పదిహేను కోట్లతో పాటు లేట్ పేమెంట్ పదిహేను కోట్లు కలిపి మొత్తం ఆరు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలను ఏపీకి చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలిచ్చింది ముప్పై రోజుల్లోగా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గడువు దగ్గర పడడంతో హైకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్ ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచే తెలంగాణకు పన్నెండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు రావాలంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది కేంద్రం తమ వాదనను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషన్లో పేర్కొంది దీంతో కేంద్రం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు విద్యుత్ బకాయిల అంశం తేలే వరకు తెలంగాణపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ కేంద్రాన్ని ఆదేశించింది సేమ్ టైం పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది హైకోర్టు తాజా హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ సర్కారుకు భారీ ఊరట లభించినట్లయింది అదే సమయంలో ఈ బకాయిలు వస్తాయని అనుకుంటున్న ఏపీ సర్కారుకు మాత్రం షాక్ తగిలినట్లయింది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి అనేక అనుభవాలు ఎదురవుతున్నాయి ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ యాత్రలో చాలా మంది మహిళలు యువ నేతను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు అలాగే చాలా మంది అమ్మాయిలు కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగస్వాములు అవుతున్నారు కొద్ది రోజుల క్రితం తమిళనాడులో యాత్ర సాగుతున్నప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లి ప్రాతిపదికన కూడా వచ్చింది ఈ విషయం అప్పట్లో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసింది తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు రాహుల్ గాంధీని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న సందర్భంలో ఓ మహిళ రాహుల్ గాంధీ తమిళనాడుని ప్రేమిస్తున్నాడనే విషయం తమకు తెలుసని అతడికి తమిళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహిళ ప్రతిపాదించిన విషయం తెలిసిందే దీనిపై రాహుల్ గాంధీ చిరునవ్వులు చిందించి ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే ముందుకు సాగిన విషయం తెలిసిందే తాజాగా కేరళలో రాహుల్ గాంధీకి మరో అనుభవం ఎదురైంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళలోని పండిక్కాట్ స్కూల్ పాడి నుంచి ప్రారంభమైంది ఉదయం వండూరు జంక్షన్లో విరామం కోసం కొద్దిసేపు ఆగారు అదే సమయంలో పాదయాత్రలో అనుకోకుండా ఓ యువతి ప్రత్యక్షమై రాహుల్ గాంధీని చూసి ఎగిరిగింతేసింది అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీని చూసి ఏడవడం మొదలుపెట్టింది ఆ యువతిని గమనించిన రాహుల్ గాంధీ అమ్మాయిని దగ్గరకు తీసుకుని హత్తుకుని ఓదార్చాడు ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది భారత జోడో యాత్రలో బుధవారం రాహుల్ గాంధీని కలిశానన్న ఆనందంతో ఎగిరిగెంతేయడంతో పాటు వెక్కి వెక్కి ఏడ్చేసింది ఆ అమ్మాయి రాహుల్ గాంధీని చూసి భావోద్వేగంతో ఏడుపుని ఆపుకోలేకపోయింది ఆ యాత్రలో పాల్గొన్న వాళ్ళంతా ఆ యువతి చర్యలను చూసి ఆశ్చర్యంతో నవ్వుతుండగా రాహుల్ ఆ యువతిని దగ్గరకు తీసుకుని సముదాయించారు వాస్తవానికి పాప్ సింగర్స్ లేదో హీరో హీరోయిన్లు వచ్చినప్పుడు అభిమానులు ఇలా ప్రవర్తిస్తుంటారు కానీ అలాంటి క్రేజీ ఫీలింగ్ రాహుల్ గాంధీకి ఈ పాదయాత్రలో ఎదురైంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది మరోవైపు కేరళలో కొనసాగుతున్న భారత్ జోడో పాదయాత్ర ఈరోజు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది సుమారు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్ర సెప్టెంబర్ ఏడవ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే జమ్మూ కాశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది సెప్టెంబర్ పదవ తేదీన కేరళలో ప్రవేశించిన భారత్ జోడో పాదయాత్ర అక్టోబర్ ఒకటి నాటికి కర్ణాటకలోకి ప్రవేశించనుంది జమ్మూ కాశ్మీర్ ను వరుస బాంబు పేలుళ్లు సంచలనం కలిగించాయి ఈ నెల ఇరవై ఎనిమిదవ రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనలు తీవ్ర కలకలం సృష్టించింది ఉదంపూర్ లో ఆగి ఉన్న బస్సులో పేలుడు సంభవించింది రెండు బస్సుల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో దోమాయిల్ చౌకలోని ఓ పెట్రోల్ పంప్ సమీపంలో బస్సును పార్క్ చేశారు బస్సులోని డ్రైవర్ క్యాబిన్ లో కండక్టర్ సునీల్ సింగ్ మరో వ్యక్తి ఉన్నారు ఈ బస్సు నిత్యం ఉదంపూర్ రామ్గర్ బంత్గర్ ప్రయాణికులను చేరవేస్తుంది అలా ప్రయాణికులను దింపి వచ్చిన తరువాత బస్సును నిలిపి ఉంచారు కాగా ఆ సమయంలోనే బస్సులో పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు ఈ ప్రమాదంలో వారిద్దరికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాగా ఇది జరిగిన కొన్ని గంటలకే ఉదంపూర్లో మరో బస్సులో పేలుడు సంభవించడం తీవ్ర కలకలంగా మారింది ఈ నెల ఇరవై తొమ్మిది తెల్లవారుజామున ఐదు గంటలకు ఉదంపూర్ బస్టాండ్ లో నిలిపిన ఓ బస్సు పేలిపోయింది ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు కాగా అక్టోబర్ మొదటి వారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు పర్యటించిన నిమిత్తం జమ్మూ కాశ్మీర్ కు రానున్నారు కత్రా పట్టణానికి సమీపంలో ఉన్న త్రికూటా హిల్స్ లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించి పూజలు చేయనున్నారు అనంతరం సరిహద్దు జిల్లా రాజౌరి బరాముల్లాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించడంతో పాటు అక్కడే బస చేయనున్నారు అయితే కేంద్ర మంత్రి పర్యటన ముందు ఉదంపూర్ పట్టణంలో రెండు శక్తివంతమైన పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది హోంమంత్రి సందర్శనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు మాజీ కేంద్ర మంత్రి టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగింది కృష్ణంరాజు స్వగృహంలో ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేశారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఈ నెల పదకొండున మరణించిన సంగతి తెలిసిందే దశదిన కర్మ అనంతరం కృష్ణంరాజుకి ఇష్టమైన ఆయన స్వగృహం మొగల్తూరులో కుటుంబ సభ్యులు సంస్మరణ సభను నిర్వహించారు ప్రభాస్ సహా ఫ్యామిలీ సభ్యులు మొగల్తూరు చేరుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సంస్మరణ సభకు మంత్రులు రాజకీయ నేతలు సినీ ప్రముఖులు సినీ హీరో ప్రభాస్ కృష్ణంరాజు భార్య శ్యామల కుమార్తెలు ఆయన అభిమానులు హాజరయ్యారు ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేశారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు సభకు వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు కృష్ణంరాజు భోజన ప్రియుడు కనుక ఆయనకు ఇష్టమైన భారీగా వంటకాలను రెడీ చేశారు ఇరవై ఐదు రకాల వంటకాలతో వెజ్ నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణ లో ఏర్పాట్లు చేశారు మిగిలిన వారందరికీ కృష్ణంరాజు ఇంటికి దక్షిణం వైపున ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు ఇరవై ఐదు టన్నుల నాన్ వెజ్ వంటకాలు చేశారు ప్రభాస్ ఫ్యామిలీ వీటిలో తొమ్మిది టన్నుల మటన్ ఆరు టన్నుల చికెన్ ఆరు టన్నుల ప్రాన్స్ నాలుగు టన్నుల ఫిష్తో పాటు రాజుల బిర్యానీగా పేరొందిన దూకుడు గొర్రె దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ వంటి వంటకాలు చేశారు ఆ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు వేయికలతో ఎదురు చూస్తున్నారు త్వరలోనే గాడ్ ఫాదర్ గా గర్జించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్ మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ఇది మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా దసరా కానుగ్గా అక్టోబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ సిస్టర్ పాత్రలో కనిపించనున్నారు ఇక ఇంతకు ముందే ఓ డైలాగ్ ఆడియోను ట్వీట్ చేసి తెలుగు టూ స్టేట్స్ లో పొలిటికల్ రచ్చలేపిన మెగాస్టార్ చిరు ఇప్పుడు రచ్చ రేంజ్ నే మార్చేశారు అనంతపూర్ లో జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరో పవర్ఫుల్ డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు ఇక అంత వర్షంలోనూ కదలని అభిమానులు ఉద్దేశించి మెగాస్టార్ ఉద్వేగంగా మాట్లాడారు తాను ఎప్పుడు వచ్చినా రాయలసీమలో వర్షం పడుతుందని ఇదో సెంటిమెంట్ అని చెబుతూనే ఓ పవర్ఫుల్ డైలాగ్ని జనాలపైకి సంధించారు మీ అందరి ఊపిరిని కాంట్రాక్ట్ చేసుకున్నా అంటూ ఒక్కసారిగా తన హార్ట్ కోర్ ఫ్యాన్స్ని అర్పించారు మెగాస్టార్ మాట్లాడుతూ చాలా తృప్తిగా ఉంది ఈ మధ్యకాలంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది విజయాలు అపజయాలు మన చేతుల్లో ఉండవని మనకు తెలుసు కానీ ప్రేక్షకులను అల్లరించలేకపోయాననే చిన్న బాధ ఉంది దానికి సమాధానం నాకు ఊరట ఈ గాడ్ ఫాదర్ ఈ సినిమా ఓ నిశ్శబ్ద విస్ఫోటనం ప్లీజ్ మీ అందరి ఆశీస్సులు కావాలి వర్షం పడుతున్నా మీరందరూ కదలట్లేదు ఇలాంటి ప్రేమను నేను కోరుకుంటున్నా అన్నారు అలాగే ఒక్క విషయం నేను చాలా సిన్సియర్గా చెబుతున్నా గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు కానీ ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కునే పరిస్థితి స్థితి ఇచ్చిన ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్ నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్ నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని అంటారు కానీ ఇప్పుడు అంటున్నాను నా వెనకాల ఇన్ని లక్షల గాడ్ ఫాదర్స్ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది నా మనసు అంతరాంతరాల్లో నుంచి వచ్చి వస్తున్న మాట అంటూ తన స్పీచ్తో ఆకట్టుకున్నారు మెగాస్టార్ బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రోజు రోజుకు ఎక్కువవుతుంది హౌస్ లో లవ్ ట్రాక్ లు రొమాన్స్ నానా హంగామా చేస్తున్నారు ఇక టాస్కుల్లో మాత్రం గొడవలు ఏడుపులు అరుపులతో రచ్చరచ్చ చేస్తున్నారు ఇక నిన్నటి ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి బిగ్ బాస్ కప్పు ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరి పెర్ఫార్మెన్స్లు వాళ్ళు చేస్తున్నారు ఇక హౌస్లో అర్జున్ శ్రీ సత్య మధ్య ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అర్జున్ శ్రీ సత్య వెనక తిరుగుతున్న ఆమె మాత్రం పట్టించుకోనట్టుగా బిల్డప్ ఇస్తుంది ఇక ఇనయ సూర్యలు ఏ రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సూర్యను ప్రేమించిన అమ్మాయిగా ఇనయ తనను మతిమరపు వ్యక్తిగా సూర్య యాక్ట్ చేశారు సూర్య మనం ఇక్కడే కూర్చున్నాం ఇక్కడే పడుకున్నాం బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇన్ని రోజుల మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోయావా నిజంగానే నాకు నువ్వంటే చాలా ఇష్టం నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా నువ్వు నన్ను మర్చిపోతే నేను ఎలా బతకాలి అని ఇనయా అంటే నిజంగా మనం ప్రేమించుకుంటున్నామా మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు అగ్నిలా స్వచ్ఛమైందని డైలాగులు కొట్టాడు సూర్య ఇక హౌస్ లో మిగిలిన వాళ్ళ మధ్య గొడవలు కూడా జరిగాయి పప్పు విషయంలో రేవంత్ బాలాదిత్య మధ్య చిన్న గొడవ జరిగింది అలాగే పైమా సుదీప మధ్య కూడా చిన్నపాటి గొడవ జరిగింది బాత్రూమ్ దగ్గర కాపలాగా ఉంటాడు రేవంత్ ఆ టైంలో అక్కడికి ఆదిరెడ్డి వచ్చి బాత్రూమ్ కి వెళ్తా అని అడుగుతాడు లేదు బ్రో మా వాళ్ళు మీటింగ్ పెట్టారు వాళ్ళు చెప్పినట్టు చేయాలి ఇక్కడ నాకు వచ్చి వచ్చేది రూపాయి కూడా లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ పీపుల్స్ని కాపాడుకుంటున్నారు కాబట్టి ఇది ఎలాగో తేలదు వాళ్ళు చెప్పింది చేస్తే కనీసం వందో రెండొందలో వస్తుంది అన్నాడు రేవంత్ ఇంతలో అక్కడికి రోహిత్ వస్తాడు రేవంత్ బాత్రూమ్ దగ్గర కాపలాగా ఉండటం చూసి నవ్వుతాడు దాంతో ఆదిరెడ్డి కూడా నవ్వేశాడు దానికి నవ్వండి బ్రో ఎవరెంత నవ్వుతారో నవ్వండి రేపటి రోజున బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ని నేను ఇలా పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమవుతాయో చూస్తాను అని అన్నాడు రేవంత్ ఇదంతా చూస్తుంటే మనోడు కప్పు కొట్టాలని కసి మీద ఉన్నాడని అర్థమవుతోంది తిరువనంతపురం వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది నూట ఏడు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం రెండు వికెట్లు కోల్పోయి పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలోనే విజయం సాధించింది దీంతో మూడు టీ ట్వంటీ సిరీస్లో ఒకటి సున్నాతో ముందంజలో నిలిచింది కేఎల్ రాహుల్ యాభై ఒకటి సూర్యకుమార్ యాదవ్ యాభై పరుగులతో నాటౌట్గా గా నిలిచారు టాస్క్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందంజగా బౌలింగ్ ఎంచుకున్నాడు దక్షిణాఫ్రికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది హర్షదీప్ సింగ్ మూడు దీపక్ చాహార్ హర్షల్ పటేల్ చోరో రెండు వికెట్లు తీశారు దక్షిణాఫ్రికా ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది హర్షదీప్ సింగ్ మూడు దీపక్ చౌహర్ హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు చేజింగ్కు దిగిన టీమిండియాను రబాడా తొలి దెబ్బ చూపించాడు దీంతో ఖాతా తెరవకుండానే కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు అదే సమయంలో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి తొమ్మిది బంతుల్లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి అతడికి ఎన్క్రిక్ నోర్తా అవుట్ చేశాడు కేశవ్ మహారాజ్ ముప్పై ఐదు బంతులు ఎదుర్కొని నలభై ఒక్క పరుగులు చేశాడు అదే సమయంలో పార్నెల్ బ్యాట్తో ఇరవై నాలుగు పరుగులు వచ్చాయి మార్క్రూమ్ ఇరవై ఐదు పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు అదే సమయంలో హర్షక్ పటేల్ దీపక్ చౌహార్ తలో రెండు వికెట్లు తీశారు ఒక దశలో ఐదుగురు ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యారు అక్షర్ పటేల్ అశ్విన్ కూడా చక్కగా బౌలింగ్ చేశారు వీరిద్దరి నుంచి ఎనిమిది ఓవర్లలో ఇరవై నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి అక్షర్ కూడా ఒక వికెట్ తీశాడు ఇక రెండు వేల ఇరవై రెండులో భారత స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ తో అత్యధిక పరుగులు చేశాడు సూర్యకుమార్ ఈ ఏడాది ఇరవై మ్యాచ్ల్లో ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది సగటుతో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు స్ట్రైక్ రేటులో ఆరు వందల ఎనభై రెండు పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి ఈ జాబితాలో నేపాల్కు చెందిన డిఎస్ఆర్ రెండో స్థానంలో ఉన్నారు అతని బ్యాట్ ఈ ఏడాది పద్దెనిమిది మ్యాచ్ల్లో ఆరు పరుగులు చేసింది మరోవైపు చెక్ రిపబ్లిక్ కు చెందిన ఎస్ డేవి మూడో స్థానంలో ఉన్నాడు ఈ ఏడాది పదిహేను మ్యాచ్లు ఆడి ఆరు పరుగులు చేశాడు ఇక దక్షిణాఫ్రికాతో వచ్చే నెల రెండవ తేదీన జరగనుంది ఫర్ ఎంక్వైరీస్ అండ్ క్వరీస్ ప్లీజ్ రీచ్ ఎట్ కాంటాక్ట్ ఎట్ వైబ్రెంట్ మీడియా డాట్ నెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ